ఈ ఆంధ్రాలో బీజేపీ పరిస్థితి చూస్తుంటే నిజంగా ఒకసారి నాకు నవ్వాలా ఎడవాలా కూడా తెలియదు అన్నమాట. పురంధేశ్వరి గారి మాట సపోర్ట్ గా మీ బీజేపీ వాళ్ళు ఒక్కరు కూడా ఆమెతో నడవట్లేదు. మీరు ఆంధ్రాలో ఉందే 100 మంది కదా, 100 మంది వెళ్తే కొంచెం కనీసం కలకల ఆడుతుంది కదా అని. ఎక్కడైనా రాజమండ్రి వెళ్తే రాజమండ్రి జిల్లా ప్రముఖులు ఉంటారు, చిత్తూరు వెళ్తే చిత్తూరు జిల్లా ప్రముఖులు ఉంటారు. మీరు బాధపడాల్సిందల్లా తెలుగుదేశం గురించి, మమ్మల్ని గురించి మీ బాధ. మీకు కళ్ళలో కూడా ఎందుకు తెలుగుదేశం వస్తుంది? మీలాగా వైఎస్ఆర్సిపి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ పురంధేశ్వరి విమర్శలు ఎక్కడ నుంచి వస్తున్నాయి అంటే ఎవరు లేదు, ఎవరు లేదు తెలుగుదేశం మాత్రం. జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టరు, చంద్రబాబుకే చెక్ పెడతారు. జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టుకోరు మీరు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెట్టబడితే చిట్టిబాబు గారు నమస్తే సార్. నమస్తే సార్. యువర్ చాయిస్ మై వాయిస్ లో నెక్స్ట్ నాది ఆంధ్ర పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్ సార్. ఈ ఆంధ్రాలో బీజేపీ పరిస్థితి చూస్తుంటే నిజంగా ఒకసారి నాకు నవ్వాలా ఎడవాలా కూడా తెలియదు అన్నమాట. ఎందుకంటే మొన్నటిదాకా సోము వీర్రాజు గారు ఏమీ చేయలేదు, ఏమీ చేయకుండా ఆయన ఏదో జగన్ తొత్తులాగా ప్రవర్తించారు. అది చాలా మంది మేము అందరూ నమ్ముతున్నాం నిజం కూడా అది. సరే ఆయన అధిష్టానం కూడా అర్థం చేసుకుంది, ఆయన తొలగించింది, ఇప్పుడు పురంధేశ్వరి గారిని పెట్టారు అక్కడ. పురంధేశ్వరి గారు మాత్రం పంపం రోజు ఆమె వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా డిఫరెంట్ ప్రెస్ మీట్స్ పెడతా ఉన్నారు, అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఖండిస్తూ ఉన్నారు, ఇక్కడ జరుగుతున్న వాటిలన్నింటినీ ఆమె వెలిగితే చెప్తా ఉన్నారు. కానీ ఆమెకు సపోర్ట్గా మీ బీజేపీ వాళ్ళు ఒక్కరు కూడా ఆమెతో నడవట్లేదు. ఈ మీ బీజేపీలో 4 వర్గాలు ఉంటాయి సార్, ఒకటి ప్రో వైఎస్ఆర్సీపీ, ప్రో తెలుగుదేశం, ప్రో జనసేన, ఒకటి అసలైన బీజేపీ వర్గం. ఏ వర్గం కూడా పాపం ఆమెతో ట్రావెల్ చేయట్లేదు. ఏంటి సార్ మీ బీజేపీకి పట్టిన దౌర్భాగ్యం? ఏం మీరు ఊహించుకుని మీరుగా కథనాలు పుట్టించుకుంటే ఎదురు ట్రావెల్ చేయట్లా, ఎవరు ట్రావెల్ చేయట్లా? మీకు ఎవరు ట్రావెల్ చేస్తే ఆవిడతో అందరూ బీజేపీ ఉన్నట్టు లెక్క? ఎవరు ట్రావెల్ చేయాలి? సీఎం రమేష్ వెళ్తున్నాడు, ఆయా జిల్లాలకు రాజమండ్రికి వెళ్ళినప్పుడు రాజమండ్రి జిల్లా ప్రెసిడెంట్ పక్కన ఉన్నాడు. ఏ ఎవరు ట్రావెల్ అంటే ఉలవమని మొత్తం కార్యవర్గ సభ 100 మంది ప్రెస్ మీటింగ్కి వెళ్ళాలో నాకు అర్థం కాదు. ఎవరు ఆంధ్రాలో ఉందే 100 మంది కదా, 100 మంది వెళ్తే కొంచెం కనీసం కలకల ఆడుతుంది కదా అని. ఎందుకు వెళ్ళాలని 100 మంది? ఏ జిల్లాకి వెళ్ళినప్పుడు ఆ జిల్లా ప్రముఖులు ఉంటారు. రాజమండ్రి వెళ్ళింది రాజమండ్రి జిల్లా ప్రముఖులు ఉంటారు, చిత్తూరు వెళ్తే చిత్తూరు జిల్లా ప్రముఖులు ఉంటారు. ఈ కార్యవర్గంలో ఆవిడ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ పాటు సెక్రటరీ వాళ్ళు ఉంటారు. అంతేగాని ఓ పొలమని మొత్తం ఊరేగింపుగా వెళ్ళాలి. ప్రతి ఇప్పుడు ఆవిడ ప్రెసిడెంట్ అయింది, ఒక్కొక్క జిల్లా సమీక్ష చేసుకుంటుంది, ఒక్కొక్క జిల్లాకి వెళ్తుంది, జిల్లాలో గత నాయకత్వం ఇప్పుడు ఎవరిని మార్పులు చెప్తే చేయాలి ఆ స్టడీ కోసం ఆవిడ వెళ్తుంది, తిరుగుతుంది. చేస్తున్న పాలక పట్టు కేసు తప్పు నెత్తి చూపుతుంది, ఓ ప్రెసిడెంట్ గా ఆవిడ మాట్లాడుతుంది, చేస్తారు. ఇక మిగతా వాళ్ళు లేరు, రాలేదు, ఇవన్నీ ఏది లేనిపోని రంధ్రాన్వేషణ మొక్కలకే భావజాలం తప్పితే అనవసరం. వెళ్ళి జరుగుతుంది, ఆవిడ కామగా ఉంది, ఆవిడ అంటే ఆవిడ తిరుగుతుంది, వచ్చింది ఇంకా నెల కూడా అవ్వలేదు. అన్ని జిల్లాలకు తిరుగుతుంది, జిల్లా ఏ ప్రెసిడెంట్ అయినా రాగానే ముందు జిల్లాల పర్యవేక్షణ చూసుకుంటారు, ఇప్పుడు జిల్లాకి వెళ్తారు. ఆ జిల్లా ప్రముఖులు ఎవరు, ఇంత గతంలో మన పార్టీలో ఉన్న ప్రముఖులు ఎవరు, విస్మరించబడిన వాళ్ళు ఎవరు, కొత్తగా తీసుకోవాల్సిన దాని కూడా ఆ స్టడీ ఉంటుంది. ఎవరినెవరిని ఈక్వేషన్లో ఎవరినెవరిని ఈ జిల్లాకి ఒక టీం తయారు చేయాలో ఆ స్టడీలో ఉంది ఆవిడ. ఆ స్టడీలో ఉంటూ పాలకపక్షం చేసిన తప్పుల్ని ఎక్కడెక్కడ విమర్శిస్తారు. ఇంకేం కావాలి? ఆవిడతో పాటు మేము కూడా అందరం జై బోల్ అంటూ ఉండాలి. ఆవిడ ప్రెసిడెంట్ గా మాట్లాడుతుంటే ఆవిడ షీఈస్ టాకింగ్ ఆన్ హర్ బిహాఫ్, నాట్ ఆన్ హర్ పర్సనల్ బిహాఫ్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పార్టీ. ఒక బీజేపీ తరఫున ఒక ప్రెసిడెంట్ గా అధ్యక్షురాలుగా ఆవిడ మాట్లాడుతుంది, కనుక అందరూ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవాళ్ళు ఉన్నారు వీళ్ళు, ఆవిడ ఏదైనా కౌంటర్ చేస్తే ఎవరన్నా వ్యతిరేకిస్తుంటే మీరు అనాలి, ఆవిడ ఒక పక్క చేస్తారు కదండి మీరు వ్యతిరేకిస్తుంటే ఏంటని. ఎవరు నోబడి కండమింగ్ గారు, అది అందరూ సంతోషంగానే ఉన్నారు. మీరు బాధపడాల్సిందల్లా తెలుగుదేశం గురించి, మమ్మల్ని గురించి మీ బాధ ఎందుకు? తెలుగుదేశం ఎందుకు మీకు కళ్ళలో కూడా ఎందుకు తెలుగుదేశం వస్తుంది? ఇక్కడ వైఎస్ఆర్సిపి గురించి మాట్లాడుతుంటే ఇక్కడ ఇప్పుడు అదే మీరు అదే చెప్తున్నాను, అదే చెప్తున్నా. మీ దాంట్లో వైఎస్ఆర్సిపి, మీలాగా వైఎస్ఆర్సిపి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ
పురంధేశ్వరి రావటం ఎక్కడో ఎక్కడో గొంతులో వెళ్ళబడినట్టుందే ఉంది. మీకు మరి మీకున్న దయ పురంధేశ్వరి గారు ఏమో వైఎస్ఆర్ కాదు సిపిని విమర్శిస్తుంటే మీరు వచ్చి ఇప్పుడు కాదు తెలుగుదేశాన్ని విమర్శిస్తున్నారు. ఎందుకు మీకు తెలుగుదేశం ఈ విమర్శలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఎవరు లేరు ఎవరు లేరు తెలుగుదేశం యొక్క భయాందోళన. తెలుగుదేశం ఎందుకు ఇప్పుడు అంటుంది సార్ తెలుగుదేశం ఎందుకు అంటుంది తెలుగుదేశం ఎందుకు అంటుంది? మేము జనాల్లో చూసేదాన్ని, మేము జనాల్లో చూసేదాన్ని, మేము మీడియాలో చూసేదాన్ని మీ ముందు తీసుకొస్తున్నాం, దాన్ని మీరు వక్రీకరిస్తున్నారు. జనాలు ఎవరు అడిగారు మిమ్మల్ని పురంధేశ్వరికి ఎవరు సపోర్ట్ ఒక్కసారి మీరు బయటకు వెళ్ళి చూడండి, మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి చూడండి, అందరూ మేము అడుగుతున్నారు. బయట ఉన్నాం బయట ఉన్నాం. ఎవరు అంట తెలుగుదేశం అభిమానులు తప్పితే తెలుగుదేశం కార్యకర్తలు తప్పితే ఎవడో మాట్లాడలే ఆ మాట. తెలుగుదేశం వాళ్ళు ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారంటే భయం. ఇక్కడ చెక్ పురంధేశ్వర అని చంద్రబాబుకి చెక్ చెక్ పెట్టారు. ఇక్కడ అక్కడ నేషనల్ అంతే నేషనల్ అంటే నేషనల్ మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టరు, చంద్రబాబుకే చెక్ పెడతారు. ఆ చెక్ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టారు పెట్టుకోరు మీరు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీ సంకల మీ సంకలం ఉన్న ఎలక అంటే మీకేంటి చంద్రబాబును అంటే పొగడాలని అదే మీకు లేదు. మీకు ఎలా అంటే మీరు కావాలంటే జగన్మోహన్ రెడ్డిని పొగడరు, మీరు జగన్మోహన్ రెడ్డిని పొగడరు కానీ చంద్రబాబుని తిడతారు, చంద్రబాబుని తిడతారు, జగన్మోహన్ రెడ్డిని పొగడరు మీరు. జగన్మోహన్ విమర్శిస్తుంది మీకు చెవులకు వినపట్లేదు మీ చెవులు దూకులు ఎక్కడ ఎక్కడ సార్? ఇప్పుడు కూడా మీరు తెలుగుదేశాన్ని తిట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సార్ మీరు విమర్శించేది? ఇవాళ ఏనాడైనా ప్రెసిడెంట్ అయిన కాడొచ్చి పొంగేశ్వరి ఏనాడైనా ఒక్కరోజైనా పురంధేశ్వరి చేస్తుంది కానీ మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అంటున్నాను. అది మానవాళ్ళని సపోర్ట్ చేయక పార్టీ తరపున ఆవిడ మాట్లాడుతుంటే మేము సపోర్ట్ చేయలేదు. మేమే మాట్లాడాలి మేము, మాకు ఇద్దరూ దృష్టిలే ఇద్దరూ దూరమే. మాకు వైసీపీని విమర్శిస్తున్నంత మాత్రం చంద్రబాబుని ప్రేమిస్తున్నట్టు కాదు. ఇద్దరు మాకు శత్రువులే, ఇద్దరు రాజకీయ శత్రువులే. చంద్రబాబు అనే వాడిని మేము శత్రువుగానే చూస్తున్నాం. అందుకనే మన ఎన్డీఏ మీటింగ్ కూడా చంద్రబాబును పిలవాలి, పవన్ కళ్యాణ్ పిలిచాం. పవన్ కళ్యాణ్ మా మిత్రుడు, చంద్రబాబు కాదు. ఇది స్పష్టంగా చెప్తున్నాం. అందుకనే మీ ఏడుపు తెలుగుదేశం అభిమానులు ఏడుపు ఏంటంటే చంద్రబాబును దగ్గర తీసుకోవట్లేదు. అర్థం కాదు ఏంటంటే, చంద్రబాబు గౌక్కుని బీజేపీ బీజేపీ ఎక్కడ దగ్గర అవుతాడు అని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ బాధపడుతున్నారు. బీజేపీని ఎంత దూరంగా పెట్టుకుంటే వాళ్ళు అంత ఆనందంగా ఉంటారు సార్. మీరేదో బీజేపీ బీజేపీ తెలుగుదేశం బీజేపీ పొత్తు కోసం వెంపర్లాడుతుందన్న కలరింగ్ మీరు ఇవ్వద్దు. బీజేపీ ఎంత దూరం ఉంటే బీజేపీ ఇస్ ద మోస్ట్ అన్టచబుల్ పార్టీ ఇన్ ఆంధ్ర సార్. మీరు నన్ను నమ్మకపోయినా బీజేపీ ఇస్ ద మోస్ట్ అన్టచబుల్ పార్టీ ఇన్ ఆంధ్ర. మేకపోతు గాంభీర్యం అని దీన్నే అది అలాగే సార్ 0.84% ఉన్న మీరు, 0.84% ఉన్న మీరు, 42% ఉన్న తెలుగుదేశంకి మీరే సార్ హెల్ప్ చేసేది. చెప్పని అన్నదాన్ని చెప్తే మీకు అర్థమవుతుంది. అంటే మేకపోతు గాంభీర్యం ఎందుకంటే అది లేకుండానే నిన్నటిదాకా చంద్రబాబు మోడీకి నలహంతకుడు, మా కార్యకర్త మోడీ కన్నా బెటరు, ఆయన మోడీ కేడి అని వాగిన వాడు ఇవాళ సడన్ గా ఎందుకు బాబు మోడీ పెద్ద విషనరీ. ఆయన విషన్ నాకు బాగా నచ్చుతుంది. ఇవాళ ఎందుకు పేరు మారుస్తున్నాడు నిన్నటిదాకా మోడీ? అలాగే సార్ ఎందుకు పెళ్లి పెళ్లి పెళ్లికి వెళ్ళి పెళ్లి కూతురు అలాగే సార్ పెళ్లికి వెళ్ళి పెళ్లి కూతురు మొండ అంటారా? పెళ్లికి వెళ్ళి పెళ్లి కూతురు మొండ అంటారా? చెప్పండి సార్. ఆయన ఆయన ఒక విజనరీ, ఆయన డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని విజన్ మీటింగ్ వెళ్ళి అక్కడ అక్కడ మోడీని తిట్టాలా? చెప్పండి. అరే బీజేపీ ఎక్కడ ఏం చేయాలో తెలుసుండాలి సార్, ఎక్కడ ఏం చేయాలో తెలుసుండాలి. మీరు అలా మాట్లాడు తొందరలో మాట్లాడితే ఎట్లా? బీజేపీ తోటి పెంపర్లాడుతుంది ఎవరు స్నేహం కోసం? మేము మీ మోడీ మేము చంద్రబాబు తోటి పెంపర్లాడుతాము స్నేహం కోసం. చంద్రబాబు పెంపర్లాడుతున్నాడు అమిత్ షా తోటి. మేము మేము ఎంత పడుతున్నా చంద్రబాబు స్నేహం కోసం ఢిల్లీ వెళ్ళి అలాగే సార్ మీకు మీకు తెలియదు ఏంటంటే, పవన్ చంద్రబాబు గారిని అమిత్ షా గారు ఢిల్లీకి పిలిస్తే ఆయన క్లియర్ గా చెప్పారు, బాబు మీకు మేము దూరంగానే ఉంటాము, మీకు మేము దూరంగానే ఉంటాము, మీరు మమ్మల్ని రమ్మని పిలవ మాకు అని చెప్పి వచ్చారంట. అవును అపాయింట్మెంట్ అడిగలేరు. అలాగే సార్ బీజేపీ వాళ్ళు ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తారా? మీరు కలవాలనుకున్న వాళ్ళు కలుస్తారు తప్ప మీరు అపాయింట్మెంట్ ఇస్తారా? అపాయింట్మెంట్ అడిగితే ఇచ్చారు అడిగారు. అందుకనే బయటకు వచ్చి నేను పెద్ద ఇండ్లు పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడలేదు, రాష్ట్రం గురించి మాట్లాడారని చెప్పాడు. అసలు ఎందుకు సార్ మీకు తెలుగుదేశం అంటే ఎందుకు సార్ అంత ఇదే చెప్తారు మీరు? చంద్రబాబు అంటే చంద్రబాబు అంటే మీకు ఎందుకు అంత వ్యతిరేకత? ఈ రాష్ట్రాన్ని బ్రష్ పట్టించిన వాడు 14 ఏళ్ళు, ఇవాళ 1 సంవత్సరం కాదు, 14 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని బ్రష్ పట్టించిన చంద్రబాబు. దేశాన్ని బ్రష్ పట్టించిన మోడీ గురించి బాధపడరా? ఆంధ్ర రాష్ట్రాన్ని దేశాన్ని బ్రష్ పట్టించిన మోడీ గురించి బాధపడరా? అతను మోడీ ఇవాళ
పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి గారు వరుసత్తరు ఈ కదా, రోజు పద్నాలుగు ఆంధ్రప్రదేశ్, ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ఏదైనా డెవలప్మెంట్ చూసిందంటే అది ఓన్లీ చంద్రబాబు వల్ల సార్. మీరు నమ్మినా నమ్మకపోయినా అది ఓన్లీ చంద్రబాబు వల్ల. అది నాలుగే అది నాలుగు ప్రాణ మీరు పట్ట, మీరు అది తెలంగాణ అలాగే అన్నారంటే ఈ రోజు అది రాజశేఖర రెడ్డి ఒప్పుకున్నాడు, తెలంగాణ రాజశేఖర రెడ్డి ఒప్పుకున్నాడు, కేసీఆర్ ఒప్పుకున్నాడు, ఏమి మోడీ ఒప్పుకున్నాడు, రాహుల్ గాంధీ ఒప్పుకున్నాడు, అందరూ ఒప్పుకున్నారు సార్. తెలంగాణ గురించి, తెలంగాణకు చేసిన హైదరాబాద్ తెలంగాణ మొత్తం అందుకని అలే తెలంగాణ విభజించు బ్రిడ్జ్ పాలించు, విభజించు పెట్టారు. పాలించు, ప్రజల మధ్య హేట్రన్ పెంచడం తప్ప మీ రాజకీయ నాయకులు చేసేది ఏమైనా ఉందా? మీరేమో అర్థం లేకుండా, అవగాహన లేకుండా, అర్థ జ్ఞానంతో అజ్ఞానంతో మాట్లాడతారు. చంద్రబాబు డెవలప్మెంట్ చేసింది తెలంగాణని, హైదరాబాద్ ని, ఆంధ్ర రాష్ట్రాన్ని కాదు. ఏ అన్నిటికీ ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టించుకోలేదు. 143 సెంట్రల్ కంపెనీలు వస్తే ఒక్కదాన్ని కూడా ఆంధ్రలో ఇవాళ మొత్తం తెలంగాణ హైదరాబాద్ లో పెట్టాడు. ఒక్కటి కడప కడప దీనికి కూడా అసెంబ్లీ రాజశేఖర రెడ్డి తిట్టాడు. ఏమిటయా నువ్వు కడపలో స్టీల్ ప్లాంట్ కట్టుకుంటావని ఆంధ్రజ్యోతి పేపర్ కటింగ్ చూపించి, అరే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి వైజాగ్ రైల్వే జోన్ ని, రైల్వే 7 రైల్వే జోన్లు భువనేశ్వర్లో కడతాడు. నోరు మసులు కూర్చున్నాడు మొండమోపిలాగా చంద్రబాబు. రాష్ట్రానికి ప్రతిపడించి ఇవాళ డివిజన్ లో చేసే, డివిజన్ లో ప్రామిస్ చేసిన చూస్తా ఒక్క దాన్ని కూడా ఎలగబెట్టలేని బీజేపీ వాళ్ళు చంద్రబాబుని విమర్శిస్తే ఏమి అసలు ప్రామిస్ అంతకన్నా చేయలేదు. ఏం చేశారు? స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. 5 ఏళ్ళు పీకే అంటాం చంద్రబాబు, మీరేం పీకారు అంటే తెలుగుదేశం వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, పీకేరాది మరి తెలుగుదేశం వాళ్ళు కూడా క్వశ్చన్ చెప్తారు. చేస్తుంది అదే సార్. సార్ సరే ఒకటి సార్ ఒకటి సార్ మాకే, మేము అధికారంలో లేము, మాకు సీట్ లేదు, ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు. ఇన్ని ఎంపీలు పెట్టుకుని, ఎమ్మెల్యే పెట్టుకుని, ఇద్దరు ఎంపీ గారు ఇద్దరు ఇసక దగ్గర పేర దగ్గర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తే వాళ్ళని అడిగే డబ్బు లేదు, అదే వాళ్ళని మాట్లాడే అలాగే సార్ వాళ్ళని ఏడుస్తారు. మీ సరే ఇప్పుడు చెప్పండి సార్, ఎందుకు అంటే మీ బీజేపీ వాళ్ళకి చంద్రబాబు అంటే ఎందుకు పడుతుంది? వైఎస్ఆర్సీపీ అంటే అంత ప్రేమ ఎందుకు? వైఎస్ఆర్సీపీ బృందేశ్వరి విమర్శిస్తుంది కాబట్టి మీరు సపోర్ట్ చేయట్లేదని. చాలా అసహ్యమైన అసహ్యమైన అర్థరహితమైన వాదం. మాకు చంద్రబాబు మీద ద్వేషం, వైసీపీ చంద్రబాబు మీద ద్వేషం కాదు, మీకు ఎవరు వైఎస్ఆర్సీపీ మీద ప్రేమ అంటున్నా నేను. ఎవరు చెప్పారు ప్రేమ అని? మీ మాటలో తెలిసిపోతుంది కదా సార్, మీ మాటలో తెలిసిపోతుంది. అరే చంద్రబాబును విమర్శిస్తే అక్కడ ప్రేమ ఉన్నట్ట ఏమంటారు? విమర్శించట్లా మీరు చంద్రబాబుని విమర్శిస్తే మరీ తిడుతున్నారు, వైసీపీ ప్రేమ ఉన్నట్ట విమర్శించడం వేరు, మీరు మీరు తిట్టడం వేరు. సెన్స్లెస్ 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 ఆర్గ్యుమెంట్. చంద్రబాబును విమర్శిస్తే ఇమీడియట్ గా మాకు వైసీపీ మీద ప్రేమ ఉన్నట్టు ఏం మాటలు? పెద్దవాళ్ళు విమర్శిస్తే విమర్శిస్తున్నాం, అందుకని అది వైసీపీ ప్రేమ అన్నట. సార్ అంటే నేను నేను అనటం కదా సార్, నేను అనట వాళ్ళు అంటున్నారు ఇవాళ నేను స్టేట్మెంట్ చూడండి, మేము వైసీపీ విమర్శిస్తూ ఉంటే వాళ్ళు చంద్రబాబు ప్రేమ. ఏ దరిద్రపు రాజకీయాలు! వాళ్ళు వివరిక ఒకళ్ళు విమర్శిస్తే వీళ్ళు అంటారు, వీళ్ళు విమర్శిస్తే వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు. దరిద్రపు రాజకీయాలు మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో పర్టికులర్ గా సెన్స్లెస్, మీనింగ్లెస్, ఏ మాత్రం అవగాహన లేకుండా ఎందుకు ఏది మాట్లాడతావు తెలియ ఉన్నే ఒక బ్లైండ్ గా పడి మాట్లాడేయటమే, బ్లైండ్ గా మాట్లాడేయటమే. చంద్రబాబు ఏం చేశాడు, వైసీపీ ఏం చేస్తున్నాడు? ఆయన 2 లక్షల 65 వేల కోట్లు అప్పు చేస్తే ఈ 4 లక్షల 65 ఇద్దరికిద్దరు దొందు దొందు, ఇద్దరికిద్దరు ఇసక దగ్గర పేర దగ్గర కేటు డూప్లికేట్లు, ఇద్దరు భ్రష్టు పడి దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నాడు, ఇద్దరు ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని మేము మాట్లాడుతుంటే మాకు వైసీపీ మీద ప్రేమ? వాట్ నాన్సెన్స్! మీరు విమర్శించి పురంధేశ్వరి గారు వచ్చిన కాడి నుంచి, పురంధేశ్వరి గారు వచ్చిన కాడి నుంచి తప్ప అంతకు ముందు మీ బీజేపీ వాళ్ళు ఎవరు విమర్శించింది లేదు. ఈ రోజు పురంధేశ్వరి గారు విమర్శిస్తున్నారు కాబట్టి మీరు పురంధేశ్వరి గారిని సపోర్ట్ చేయట్లేదు బీజేపీ వాళ్ళు. నిర్మలా సీతారామన్ విమర్శించలేదా వచ్చి? అవును, మా దత్తపుత్రుడు పవన్ ఇది జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది, బాగా విమర్శించింది సార్. ఏ మాట్లాడతారండి? జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మా దత్తపుత్రుడు అని చెప్పిన ఆమె విమర్శించాడు అంటారు. ఆ మాట అన్నారా లేదా చెప్పండి సార, ఆ మాట అన్నారా లేదా చెప్పండి. ఇల్లాజికల్ గా ఇలా మూర్ఖంగా, ఇల్లాజికల్ గా, అనవసరంగా, ఏ లాజిక్ లేకుండా, ఏ ఆధారాలు లేకుండా మాట్లాడితే ఏం మాట్లాడలేదు. అలాగే సార్, బ్లైండ్ అంటే కళ్ళకి అంతలు కట్టుకున్నట్టు తెలుగుదేశం 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 వాడే పాప తప్పితే ఇంకోటి కాదు. అలాగే సార్, ఆవిడ ఆ మాట అన్నారా లేదా చెప్పండి, ఆవిడ ఆ మాట అన్నారా లేదా చెప్పండి సార, ఆవిడ ఆ మాట అన్నారా లేదా? ఆ మాట ఎక్కడ ఉంది? ఏముంది, జగన్మోహన్ రెడ్డిని సొంత బిడ్డలాగా చూసుకుంటారు మోడీ గారు అని చెప్పిందా లేదా? ఎవరు ఆ మాట సొంత బిడ్డలాగా అన్న సెన్స్? ఆ మీటింగ్ లో ఏం చెప్పి తెలుసా, ఆయన ఇంత రెస్పెక్ట్ చూస్తున్నాడు, ఆయన ఇక్కడ ఆర్థికంగా సంక్షోభం చేస్తున్నారు, అన్ని రకాల దురాగతాలు జరుగుతున్నాయి, అన్ని డబ్బులు బయట చేస్తుందని విమర్శించింది. అప్పుడే విజయసాయి రెడ్డి ఈవిడికి చంద్రబాబు తెలుగుదేశం వాయిస్ వినపడుతుంది అన్నారు. ఏం మాట్లాడతారు? భర్తన విషయాలు తినకుండా, ఆధారాలు లేకుండా ఊరినే గాలిగా సోచిగా చంద్రబాబు 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 భజన చేస్తే చేసుకోండి, అది వేరే విషయం. నా భజన చేస్తే చంద్రబాబు భజన చేస్తారు సార్, మీరు చంద్రబాబు ద్వేషం,
మీకు చంద్రబాబు ద్వేషం, మేము భజన చేయడం కాదు. చంద్రబాబు, చంద్రబాబు మీకు కళ్ళ కూడా కాంగ్రెస్ అంటే చంద్రబాబు కనబడతా ఉంటాడు సార్. మీకు అది ఏమడదు, ఇద్దరు విసగ దగ్గర దాని దగ్గర ఇద్దరు దొంగలు దొంగలు ఊళ్ళు కొట్టుకున్నాడు కొట్టుకున్నారనే మా మాటలు వినపడవు, ఇద్దరు అంటున్నాం, మీకు అది వినపడదు. మీ మేము బీజేపీ చంద్రబాబు సార్ పొగడలేదు, మీ కోరిక అది, సార్ మేము అది పొగడం. సార్ ఒక్కటి సార్, అంటే జనాల్ని మీరు అమాయకులు అనుకోవద్దు. మీరు నిజంగా ఒకళ్ళు విమర్శించాలనుకోండి, అది మీకే చెప్తున్నా, ఆహా ఒకళ్ళు మీకే చెప్తే విమర్శించాలనుకోండి, తెలుగుదేశం శ్రోతలకి, తెలుగుదేశం అభిమానులకి, తెలుగుదేశం తమ కుల గజ్జికలకి చెప్తున్నా నేను ఇదే అదే మాట. అంటున్నాను. ఇది మీరు ఇది ఒక ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తే కమ్మ. ఏంటి సార్ కమ్మ? ఎవడు సార్ కమ్మ? మరి ఎవడు సార్ తత్వం, కమ్మ? ఎవడు మరి కమ్మ? మమ్మల్ని ఎందుకు, కమ్మ ఎవరు? మీరు కమ్మ మమ్మల్ని కదా? ఎందుకు అంటున్నారు, మీరు మరి కమ్మ కదా? మీరు కమ్మ కదా? మీరు కమ్మ కదా? మరి మీరు ఎందుకు విమర్శిస్తున్నారు తెలుగుదేశాన్ని? మేము మీరు విమర్శిస్తే కమ్మ కాదా? మీరు కాదు, కమ్మ అయ్యి తెలుగుదేశాన్ని ఎందుకు మేము విమర్శిస్తున్నారు? తెలుగుదేశాన్ని విమర్శిస్తే మేము వైసీ రెడ్డిని ప్రేమిస్తున్నామని ఎందుకు అంటున్నారు మీరు, అవును కమ్మ అని మీరు తెలుగు ఎందుకు అన్నారు? మా తెలుగు మాట ఎందుకు అంటున్నారు. అవును మీరు విమర్శించాల్సినంత విమర్శించట్లేదు కదా. మీరు ఇప్పుడు 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 ఈ ఇప్పుడు ప్రభుత్వ మాట పాలనలోనే వైఎస్ఆర్సీపీని మీరు దాన్ని వదిలేసి ఎక్కడో చంద్రబాబుని విమర్శిస్తే ఎవరైనా ఏమంటారు? నేను కాదు. ఎక్కడో చంద్రబాబు, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో లేడా, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ మరి అప్పుడు లేదా, బీజేపీ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీని కూడా నమ్మకం లేదా విమర్శించాలి. చంద్రబాబుకి. సెంట్రల్ లో పాలనలో బీజేపీ ఉంది కాబట్టి తెలుగుదేశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న నష్టాన్ని బీజేపీని కూడా విమర్శించాలి. అప్పుడు బీజేపీకి పవర్ ఇచ్చారా, మాకు పవర్ ఇచ్చేది పెద్దగా ఏంటి? ఇచ్చారా, సెంట్రల్ ఒక సెంట్రల్ లో సెంట్రల్ లో ఉంది ఎవరు? సెంట్రల్ లో ఉంది ఎవరు? ఇక్కడ రాష్ట్ర అధికారం ఎవరికి ఉంది, ఎవరికి ఇచ్చావు, సెంట్రల్ లో మీరు ఉంది ఎవరు సార్ 28 సెంట్రల్ లో ఉంది ఎవరు రాష్ట్రాలు సార్ ఉంటే, 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రము ఈ చంద్రబాబు నాయుడు బిహేవ్ చేయదా, ఏ రాష్ట్రం ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోయారు. ఈ అవును రాష్ట్రం తప్పితే దౌర్భాగ్యం, అవును ఈ రాష్ట్రం తప్పితే ప్రతి దాని ఈ కేంద్రం మీద ఏడు కావడం తప్పితే మీరు చంద్రబాబు దగ్గర మానేయండి, పొంది మేము గవర్నర్ రూల్ పెట్టి పరిపెడుతున్నాం. మీ చంద్రబాబు పోతే ఎవరు పరిపెడుతున్నారు, 28 రాష్ట్రాలు ఏ రాష్ట్రం దౌర్భాగ్యం ఉందా, మా రాష్ట్రాలు తప్పితే దానికి కేంద్రం మీద, కేంద్రం మీద ఏడు కావడం వెస్ట్ తప్పితే బెంగాల్ లో మీరు మీరు చేస్తుంది ఏంటి చంద్రబాబు సార్? వెస్ట్ బెంగాల్ లో మీరు చేస్తుంది ఏంటి? పరిపాలన చంద్రబాబు తెలంగాణలో మీరు చేస్తుంది ఏంటి? తెలంగాణలో మీరు చేస్తుంది ఏంటి? వెస్ట్ బెంగాల్ లో చేస్తుంది ఏం ఏంటి? చేస్తారు, తెలంగాణ కర్ణాటకలో ఏం ఇప్పుడు చేస్తారు, చేస్తుంది ఏంటి? మీరు మీరు ఏం ఎవరు చేస్తారు సహకరిస్తున్నారు సార్? మీరు ఎవరు సహకరిస్తున్నారు? ఏ రాష్ట్రానికి సహకరిస్తున్నారు మీరు? మీరు నాయన ఈ డబుల్ పిచ్చి ఇంజిన్ సర్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే తప్ప మేము సపోర్ట్ చేయమంటారు. ఇలాగ మీరు ద్వేషం తోటి ఒక వ్యక్తి మీద ద్వేషం తోటి మాట్లాడితే ఏం మాట్లాడలేము, ఒక అర్థమైందా? వ్యక్తి మీద ద్వేషం విషయం ఏంటి సార్? విషయ జరుగుతున్నదాన్ని పరిజ్ఞానం, చెప్తున్నాం సార్, మేము విషయ జరుగుతున్నదాన్ని పరిజ్ఞానం చెప్తున్నాం తోటి సార్ మాట్లాడితే పాయింట్ టు పాయింట్ ఆర్గ్యుమెంట్ అయితే ఇక్కడ ఆర్గ్యూ, అంతేగాని ద్వేషం తోటి మోడీ అంటే ద్వేషం, కనుక చంద్రబాబును ప్రేమించకపోతే బీజేపీ అంటే ద్వేషం, ఈ ద్వేషాలతో మాట్లాడితే విషయ పరిజ్ఞానంతో మాట్లాడితే మాట్లాడచ్చు, ఈ ద్వేషాలతో మాట్లాడితే ఏం చేయలేము. విషయ పరిజ్ఞానం అంటే ఏంటి సార్? ఇప్పుడు మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, ఎందుకంటే మాకు అయ్యో 5 రాష్ట్రాలు వచ్చినాయి కాబట్టి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలా? ఇప్పుడు ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలేదంటే మేము అక్కడ ఎవాల్యుయేట్ చేసాము, అక్కడ పాసిబిలిటీ లేదు. ఇవ్వ సార్ చెప్పుకునేది ప్రతిసారి, ఇది కాదు కదా? అరే 40 ఏళ్ళు అనుభవం ఉన్నవాడు మరి ప్యాకేజ్ ఎందుకు ఒప్పుకొని తెచ్చాడు, కడుపు అట్లా నోట్లో వేలు పెట్టుకున్నాడా, 40 ఏళ్ళు అనుభవం ఎక్కడ దొబ్బింది, సార్ నోట్లో వేలు పెట్టుకుని చీకుతున్నాడా చంద్రబాబు, సిగ్గు సూర లేకుండా మా ప్యాకేజ్ గొప్పది ఏముంది, వీడియో చూడండి ఏముంది, ఈస్ట్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ కి వచ్చి ఏం సార్ పీకింది నేను ఇక్కడ ప్యాకేజ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలక్షన్ల ముందు ఏటీఎం పోలవరాన్ని ఏటీఎం గా వాడుకుంటున్నాడని చంద్రబాబు, మళ్ళీ అదే మోడీ పార్లమెంట్ సాక్షిగా మా తప్పు అయిపోయింది, మా పైపు అయిపోయింది, పోలవరంలో అవినీతి జరగలా అని చెప్పాడు. దీని గురించి ఏం చెప్తారు సార్? చెప్పండి, దీని గురించి ఏం చెప్తారు సార్ చెప్పండి, దీని గురించి ఏం చెప్ దీని చెప్పండి. ప్రధానమంత్రి స్థాయిలో ఉండి అంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడిన మోడీ గురించి చెప్పండి. ప్రజలు నీకు రాష్ట్రాన్ని అప్పచెపితే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఏడ్చింది, ప్రధానమంత్రి నిస్సిగ్గుగా మాట్లాడిన అబద్ధం గురించి చెప్పండి. మీరు అదే ఈ నిస్సిగ్గుగా ఆడిన అబద్ధం చంద్రబాబు ఇది దీని అబద్ధం గురించి మాట్లాడండి సార్. ఇప్పుడు దీని గురించి చెప్పండి. గురించి పార్లమెంట్ సాక్షిగా మాట్లాడండి, తప్పుకున్నాడు, పార్లమెంట్ సాక్షిగా మోడీ తప్పుకున్నాడు. చంద్రబాబు గ్రేట్, పోలవరంలో అవినీతి జరగలేదు, పోలవరంలో డెవలప్మెంట్ జరిగిందని గ్రేట్ పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి ఒప్పుకున్నాడు. మోడీ చెప్పలేదండి, మోడీ చెప్పలా చెప్పించాడు, మోడీ మోడీ చెప్పించాడు. చెప్పింది, అవునవును మోడీ ప్రభుత్వంలో వాళ్ళు ఎంటర్ వాళ్ళు లిస్ట్ చేస్తే దాని ప్రకారం వాళ్ళ అదే ఆఫీస్ వచ్చే అధికారి చెప్పింది, దీనికి నిజంగా మోడీ మీద, మోడీ మీద కేసెస్ అసలు మోడీని ఎంపీగా సస్పెండ్ చేయాలి. మోడీ మీద ఎంపీ కేసెస్ ఎంపీగా సస్పెండ్ చేయాలి అసలు మోడీని. దీని దీనికి అబద్ధం అబద్ధం చెప్పినందుకు మోడీ మోడీ అబద్ధం. మోడీని మీరు తప్పితే ఈ మన అర్భకులు తప్పితే మోడీని ప్రపంచం అంతా ఆదరిస్తుంది, ప్రపంచం అంతా గౌరవిస్తుంది, పుట్టిస్తుంది. మీరు ఈ తెలుగుదేశం గ్యాంగ్ తప్పితే, తెలుగుదేశం గ్యాంగ్ కేసీఆర్ గ్యాంగ్ తప్పితే ఈ మన తెలుగుదేశం తెలుగు తిడుతుంది రాష్ట్రాలు సార్ తప్పితే మరి ప్రపంచం అంతా. కేసీఆర్ గ్యాంగ్ ఎందుకు తిడుతుంది సార్? తెలుగుదేశం తిడుతుంది వదిలేద్దాం, బట్ తెలంగాణలో ఎందుకు తిట్లంటున్నారు మీరు? నేను చెట్లు పోరాడుతున్నాను, నేను ఏ చెట్టు ఏం పోరాడారు? మాట్లాడతారు, ఎప్పుడు దాకా పోరాటం జరుగుతుంది, ఎక్కడ సార్ పోరాడింది? మొన్నటిదాకా పోరాటం పోరాడారు, ఇప్పుడు జరుగుతుంది. ఎక్కడ మీ ఇవాళ పోరాటం? బీజేపీ ఎక్కడ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చింది, స్థాయికి ఏ వచ్చింది, స్థాయి స్థాయి నుంచి ఏ స్థాయికి పడిపోయింది కూడా వచ్చింది కదా సార్? బీజేపీ తెలంగాణలో, స్థాయికి వచ్చింది, స్థాయి కూడా ఏ పడిపోయింది కదా. పడిపోయింది మీరు అనుకుంటే, పడిపోయింది మీరు అనుకుంటే, సార్ మీరు వచ్చిందని అనుకుంటే మేము, సరిపోతుందా, అలాగే సార్ పడిపోయింది వచ్చిందని మేమే చెప్పాము, పడిపోయిందని మేమే చెప్తున్నాం అంటే మా దాంట్లో పడిపోయిందని వాస్తవం మీది లేదంటే. ఏది, ఈ 15 రోజుల్లో ప్రెసిడెంట్ మార్గాలు పడిపోద్దా,
పదిహేను రోజులు కదా సార్, ఒకటి ఏమంటున్నారు, ఒకటి సార్, ఒకటి సార్, ఏమంటున్నారు? మొన్నటి దాకా కాంగ్రెస్ నెట్ వేసి ప్రెసిడెంట్ మారితే, ప్రెసిడెంట్ మారితే జిల్లాల జిల్లాల కార్యకర్తలు అందరూ రిజైన్ చేస్తారా అలా పార్టీ ఒక కార్యకర్తలు? ఒక నిమిషం జెండా పుచ్చుకున్న వాళ్ళు రిజైన్ చేస్తారా పార్టీ? ఏమంటున్నారు? ఒక డిసిజన్ నిమిషం సార్ తెలియకుండా ఏదో ఒక నిమిషం సార్ మాట్లాడితే సరిపోతా? ఒక నిమిషం సార్ ఇలా ఎలా చేస్తా? అక్కడ కేసీఆర్ మీడియా వాళ్ళు వాళ్ళ టీ ఛానల్లోను తెలంగాణ ఛానల్లోను అయిపోయింది 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 అయిపోతా? ఒక్క నిమిషం సార్ ఏమంటారు? ఒక్క నిమిషం మీరు సార్ ప్రజల్లో వెళ్ళండి, తెలంగాణ రండి, తిరగండి ప్రజల్లో, రండి ఎలా ఉందో కేంద్ర ప్రజల్లో. సార్ అయినా ఒక హానెస్ట్ హానెస్ట్ నాయకుడు గా హానెస్ట్ మారుతున్నాడు, గా ఒక మాట సార్ అయినా ఏమైంది, వాడు రాజకీయ లబ్ధి కోసం, హానెస్ట్ గా ఒక మాట సార్ హానెస్ట్ గా ఒక మాట రాజకీయ లబ్ధి కోసం అపోజిషన్ 100 మాట్లాడతాయి, అది ప్రజల్లో ఉన్న నిజం కాదు. సార్ రాజకీయ హానెస్ట్ గా లబ్ధి కోసం కాంగ్రెస్ హానెస్ట్ గా ఒక మాట చెప్పండి సార్ మొన్నటి దాకా కేసీఆర్ ని ఢీ కొట్టేది బీజేపీని అన్న నానుడి తెలంగాణలో చాలా విస్తృతంగా వచ్చింది కానీ ఈ రోజు ఆ పొజిషన్ కాంగ్రెస్ తీసుకుందా లేదా చెప్పండి సార్ కాంగ్రెస్ తీసుకోలే, ప్రజల్లో ఏమి లేదు, కానీ కేసీఆర్ యొక్క డ్రామా కాంగ్రెస్ ను పెంచుతున్నాడు కావాలని ఆయన. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ పెరిగి పోటీలో ఉంటే బీజేపీని కొనలేము, కాంగ్రెస్ పెరిగితే కాంగ్రెస్ 10 మంది ఎమ్మెల్యేలైనా తను కొనగలడు, వాళ్ళు అమ్ముడు పోతారు, గత చరిత్ర అది. అందుకే అతను కావాలని కాంగ్రెస్ ని, ఏదో కాంగ్రెస్ పెద్దగా ఉన్నట్టు కదా, ఢిల్లీలో లేదు ఢిల్లీలో లేదు కాంగ్రెస్ కి, కాంగ్రెస్ కి ఏదో ఉన్నట్టు ఆయన ఒక బిల్డప్ కల్పించి దానికి ఒక ఇది కల్పిస్తున్నాడు. అంటే ఆ బిల్డప్ రాజకీయ తంత్రం, కేసీఆర్ చేస్తున్న తంత్రం అది. ఆ తంత్రం మాకు తెలుసు, ఆ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు. అది కాంగ్రెస్ తలవటం ఆయనకు అవసరం, ఆయన ముఖ్యం. కాంగ్రెస్ బీజేపీకి పెరిగితే ఆయన కష్టాలు, వీలైనంతగా రాజకీయ క్రీడ చేసుకుని వీలైనంత వరకు కాంగ్రెస్ ను ఎంత పెంచితే బీజేపీకి అంత తగ్గుద్ది. ఆ బీజేపీ తగ్గేది, కాంగ్రెస్ పెరిగేది వాళ్ళకి అడ్వాంటేజ్, కేసీఆర్. ఎందుకంటే కాంగ్రెస్ కొనుక్కోవచ్చు, గతంలో కొన్నాం 11 మందిని కొన్నాం, ఇవాళ ఇంకా డబ్బులు ఉన్నాయి, ఆ రోజు 5 కోట్లు ఇచ్చాం, ఇప్పుడు 50 కోట్లు ఇస్తాం కొనగలం, అది ధీమా. కాంగ్రెస్ అమ్ముడు పోవడానికి సిద్ధమైన పార్టీ తెలంగాణలో గతంలో చరిత్ర సరదాలు చూసాం. అలాగే సార్ ఇక్కడ ఇక్కడేమో తెలంగాణలో కేసీఆర్ కొన్నాడు కాంగ్రెస్ ని మరి మీరు చేసింది ఏంటి సార్ మహారాష్ట్రలో మీరు కొనలేదు అక్కడ మేము కొన్నామా? ఏం తెలిసి మాట్లాడతారు? అలాగే సార్ ఈ ప్రజలు లెవెల్ ఎవరిని గెలిపించారు? అలాగే సార్ అలాగే సార్ 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 ఎవరిని చిన్న గెలిపించారు? సార్ ఇదేం రాబోయే నేను ఎన్నికల విషయం చెప్తున్నా, ఇక రాబోయే ఎన్నికల విషయం చెప్తున్నా. నేను అలా అంటలేదు సార్ అలాగే ఆ ప్రతిపక్షం చేస్తేనే ఒకలా చేసిందని మీరు చేస్తేనే ఒకలా చేశారని ఇది నేను అంటున్నాను మీరు మాట్లాడుకునే దాంట్లోనే వ్యత్యాసం ఉంది సార్ మీరు మాట్లాడే దాంట్లోనే వ్యత్యాసం ఉంది యాపిల్ ఆరెంజ్ ని మీరు పోలుస్తున్నారు. మహారాష్ట్రలో ఏం జరిగింది? ఎవరిని గెలిపించారు ప్రజలు? కాంగ్రెస్ గెలిపించారా? ప్రజలు గెలిపించింది, బీజేపీ శివసేన కాంబినేషన్ గెలిపించారు. అతను ఉద్ధవ్ ఠాకరే 15,000 వ్యామోహం తోటి ఎవరితోనైతే పోరాడామో, ఏ కాంగ్రెస్ ఏ ఎన్సీపీ తోటి పోరాడో వాళ్ళతోటి చేతులు కలిపి మరి ఎన్సీపీ నుంచి తెచ్చుకున్నారు సార్ ఇప్పుడు ఎన్సీపీ నుంచి తెచ్చుకున్నారు ఇప్పుడు ఎన్సీపీ తోటి కలిసే ఉద్ధవ్ ఠాకరే మీరు మీరు మళ్ళా ఇప్పుడు అజిత్ తివారీని మీరు ఎందుకు తెచ్చుకున్నారు మరి అంటున్నాను మేము తెచ్చుకోవాలి, వాడు వచ్చాడు అక్కడ మీకేమో వస్తారు వీళ్ళేమో కొనుక్కుంటారు అదే. మీరు విషయాలు చూడండి, ఆయన కూతుర్ని ఎప్పుడైతే ప్రెసిడెంట్ చేశాడో పార్టీ, అజిత్ పవార్ కోపం వచ్చింది. నేను ఇంత సీనియర్ మే ఉండగా కూతురు ఏంటి ప్రెసిడెంట్ పార్టీకి, ఆయన తర్వాత ప్రెసిడెంట్ కూర్చోండి, అక్కడ కుటుంబ వ్యవస్థ మీద కుటుంబ పార్టీ, అందుకని ఎన్ని కుటుంబ పార్టీ. ఈ కుటుంబ పార్టీలు ఇలాంటి జరుగుతూనే ఉంటాయి, వర్గాలు బయటకు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు కుటుంబ పార్టీలో ఎందుకు వైగోపాల సభ ఆనాడు డిఎంకే నుంచి వైగో అంత పవర్ఫుల్ లీడరు, శ్రీలంక ఒంటరిగా ఎళ్ళొచ్చి పోరాడిన లీడర్ ఎందుకు గెలిపాడు? ఆ రోజు కరుణానిధి గారు స్టాలిన్ కోసం అది వైగో వైగో మీద సెపరేట్ గా చేద్దాం సార్ ఒకసారి అది చెప్తున్నా. సెపరేట్ అలా డిఎం ఆనాటి నుంచి ఉంది కుటుంబ పార్టీల్లో, ఆ కుటుంబ వాళ్ళ వ్యక్తుల్ని ముందు పెట్టుకోవడం కోసం ఎప్పుడు ఇలాంటి జరుగుతానంటే బయటకు వస్తానంటారు గ్యాంగ్, అది గ్రూప్. ఇవాళ మేము వాళ్ళు ఆయన కనుక శరద్ పవార్ కూతుర్ని చేయకుండా ఉంటే ఎన్సీపీ బయటకు వచ్చేవాడు కదా అజిత్ పవార్. ఆయన కూతుర్ని ఎప్పుడైతే ప్రెసిడెంట్ అనౌన్స్ చేశాడో, అంటే మేమందరం ఒకటి సార్ యదవరం మీ 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 బీజేపీలో మీకున్న అదృష్టం ఏంటంటే సార్ మీ అందరికీ వాక్చాతుర్యం ఉంది మీరు తిమ్మిన బొమ్మిని తిమ్మిన బొమ్మిని చేసేయగలరు నిజాలను గట్టిగా మాట్లాడగలం, అవగాహన మాట్లాడతాం, నిజాన్ని గట్టిగా కాదు తోటి అబద్ధ అబద్ధమైన గట్టిగా చెప్పగలుగుతారు సార్ అది హాఫ్ నాలెడ్జ్ తోటి అజ్ఞానంతో మాట్లాడగలం, నిర్దిష్టమైన ఆధారాలతోటి అందుకని గట్టిగా మాట్లాడగలం. అలాగే ఆధారాలు ఉంటాయి, లాజిక్ పక్కా లాజిక్ ఉంటది. అందుకనే వాళ్ళు వేసిన ప్రతి కేసు కోర్టులో ఓడిపోవడానికి అదే కారణం. రాఫెల్ ఓడిపోయిన అదే అవును టూ జీ అవును మీరు చేసిన మీరు 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 బ్లేమ్ చేసిన స్కామ్స్ అన్నిట్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు అంతా క్లీన్ గా వచ్చారులే సార్ 2G స్కామ్ వాళ్ళు ఏమన్నారు అయ్యలు ఏమన్నారు అయ్యి మీరు చెప్పుకోరు అయ్యి మీరు చెప్పుకోరు అందరూ బెయిల్లో ఉన్నారు. సార్ అయితే ఇది కంక్లూడ్ చేసేద్దాం సార్ బెయిల్, ఇది కంక్లూడ్ రాహుల్ చేద్దాం గాంధీ బెయిల్,
వాద్రా బెయిలు, మోడీ చిదంబరం బెయిలు, బెయిలు, అందరూ బెయిల్ అమిత్ షా చేశారు. బెయిలు, అందరూ బెయిలే లేరు ఏ సార్. ఏ బెయిలే కాదు, వాళ్ళిద్దరు కేసు సుప్రీంకోర్టు 21 ఏళ్ళు స్టడీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి క్లీన్ చిట్ ఇచ్చినాక బయటకు వచ్చారు రాజకీయాల్లోకి. అవును, సరే సార్, సరే. కానీ ఆర్టీఆర్ ఇప్పుడు అంటే అంటే మీరు అనటం అయితే, మీరు ఇప్పుడు పురంధేశ్వరి గారు మాత్రం కంపల్సరీ చాలా స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తున్నారు, మీరందరూ కూడా బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు, మీరు మాత్రం ఇంకా రేపు పొద్దున ఎలక్షన్స్ లో గ్యారంటీగా మా బీజేపీ ఒకటి తెలుసుకోండి, మా బీజేపీ వ్యక్తులను బట్టి కాదు, మా సిద్ధాంతాన్ని బట్టి ఉంటుంది మా పార్టీ. ఎప్పుడు కూడా వచ్చిన వాళ్ళ బాధ్యతలు తప్పితే పదవులు కావు, బాధ్యతలు అప్పచెప్తూ ఉంటారు. వాళ్ళ పురంధేశ్వరి గారికి బాధ్యత అప్పచెప్తారు. పార్టీ సిద్ధాంతానికి కట్టుబడే పార్టీ అందరూ ఉంటారు. సిద్ధా ఎప్పుడైతే పార్టీ హైకమాండ్ ఆవిడకి ఇచ్చిందో, వీఆర్ లోపల ఎన్ని ఉన్నా ఒక్కసారి హైకమాండ్ చేతకిస్తే మాకు లక్ష్మణ రేఖ, మా సిద్ధాంతమే మాకు లక్ష్మణ రేఖ. కనుక ఇక్కడ వ్యక్తులను బట్టి మారదు, వ్యక్తులను బట్టి పురంధేశ్వరులు వచ్చిన బట్టి మా అభిప్రాయాలు మారటాలు, ఇంకోళ్ళు వస్తే ఏపీఆర్ మారటాలు ఉండవు. సిద్ధాంతం ప్రకారం వెళ్తా ఉంటుంది. ఆ వ్యక్తులు కనుక తప్పు చేస్తే వాళ్ళు శిక్ష అనిపిస్తారు, సోమిరాజు లాగాను కళా లక్ష్మణ్ లాగా వాళ్ళు పని రియాక్షన్ ఫేస్ చేస్తారు. వాళ్ళు అంతే చెప్తే వాళ్ళు ఎవడు చెప్పన్నాడు 50 రూపాయలకి సారా ఇస్తామని మా పార్టీ చెప్పమంతా సోమిరాజుని. మరి ఆ పేరు ఎందుకు ఆ సార్థకం వాగు చేసుకోవాలి వాగులే, కదా సార్, సారాయి వీర్రాజు కదా. అది ఆ వాగుల వల్లే పార్టీ చచ్చిపోయింది, పార్టీ దిగజారిపోయింది. ఒక సిద్ధాంతం గల పార్టీ ఇది 50 రూపాయలకి మందు ఇస్తామని ఏం మాట ఇది అని ఇలాంటి స్టేట్మెంట్స్, ఇలాంటి చెత్త మాటల వల్ల పార్టీ దిగజారిపోయింది. దాన్ని ఇవాళ ఆవిడ జనాలు వక్రీకరించారులే సార్. ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ప్రతిదాన్ని కూడా చాలా ఎక్సెసివ్ ప్రైస్ లో అమ్ముతున్నారు, కల్తీ సార్ అని అంత రేట్ లో చెప్తున్నారు, మేము మళ్ళీ పాత పద్ధతులకు తీసుకొద్దామని ఆయన చెప్పారు. పాప మీడియా కూడా దాన్ని వక్రీకరించిందిలే అండి. ఆయన అది చెప్పలా, ఆ మాట చెప్పాలా, నువ్వు అదే చెప్పిన క్లారిటీ ఆయన 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 చెప్పలా. కమ్యూనికేషన్ ప్రాబ్లం కదా ఆయనది, అది కదా ప్రాబ్లం అదే కాదు, అంటారు. పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి మన అందరం సిద్ధంగా ఉండమని హైకమాండ్ నాకు చెప్పిందని ఒక అబద్ధం. హైకమాండ్ చెప్పలేదు, అక్కడ మందలించింది. అయితే ఎప్పుడు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఊ ఆర్ ఊ ఆస్ స్టేట్మెంట్. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి కనుక కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి మేము ఇన్ని సంవత్సరాలు పదవున్నా లేకపోయినా అధికారులు లేకపోయినా జెండా పొత్తు తిరుగుతుంది, ఎవరు చెప్పారు మీకు అని నిర్వీర్యం అయిపోయారు కానీ కార్యకర్తలు. ఆయన చూసుకుంటే అది స్ట్రాటజికల్గా కరెక్ట్ కదా సార్. ఒకవేళ పవన్ కళ్యాణ్ గనుక ఆయన నిజంగా అంత బాగా కార్పొరేషన్ చేసేసుకొని ఇన్కార్పొరేట్ చేసుకొని పోరాడితే నిజంగా ఆయన అనుకున్నట్టు కాదుగా, ఆయన ముఖ్యం మా ఇప్పుడు పాలసీ ఒకటి ఉంటుందమ్మా. ఒక అదేలే. మేము మాలాగా మిగతా పార్టీ లాగా తండ్రిని బట్టి కొడుకు కాదుగా, మా పాలసీ ఒకటి, ఎవరు అత్యధిక సీట్లు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి. మాకు అదేలే మహారాష్ట్రలో ఎందుకు కూడా వచ్చింది, బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, శివసేనకి తక్కువ సీట్లు వచ్చింది, లెక్క ప్రకారం మేము ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయనకి నాకు ముఖ్యమంత్రి కావాలన్నారు. అక్కడ గొడవ స్టార్ట్ అయింది. అట్లాగే తప్పితే మాకు సిద్ధాంతం ఎవరు ఎక్కువ సీట్లు వస్తే రేపు ఇద్దరు కాంబినేషన్ లో అది చెప్పడం కూడా జరిగింది. అంత 2020లో కాంబినేషన్లలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి, ఇంకా ముఖ్యమంత్రి ఇష్యూనే లేదు, ఎవరు వస్తే వాళ్ళు లేకపోతే డిప్యూటీ సీఎం. సో ఇది కానీ క్లీన్ దాంట్లో. ఈ ఫార్ములా మీద మనం తర్వాత ఒకసారి సెపరేట్ గా మాట్లాడదాం సార్, ఎందుకంటే ఈ ఫార్ములాలోనే అన్నెసరీ కాంట్రవర్సీ ఉంటుంది అన్నమాట. ఇది కాకపోతే వేరే టాపిక్ లో చేద్దాం. యా ఓకే సార్, చూద్దాం. అందుకే డెఫినెట్ గా మనకి 2024 ఎలక్షన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అందులో సరే బీజేపీ జనసేన కలిసి వెళ్తుందా, లేకపోతే బీజేపీ జనసేన ఎలా పోరాడుతుంది, ఎవరు ఓట్లు చీలుస్తారు ఏంటన్నది చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.